हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल मनम चाला सिंपल गा टेस्टी गा चाला त्वरगा अयिपोये पुदीना पलावनी एला तैयार चेसुकोवालो चूद्दामंडी। चाला त्वरगा तैयार चेसेसी लंच बॉक्स लो पेट्टेसेयोच्चंडी। ई पुदीना पलावनी एला तैयार चेसुकोवालो चूसेद्दामंडी। फस्ट स्टव मीद गिन्नेनी पेट्टुकोनी दानिलो ओक टेबल स्पून अंत नेय्यिनी वेसुकोंडी। अलागे रेंडु टेबल स्पून अंत आयिल्नी कूडा वेसुकोंडी। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత షాజీరాని వేయండి। అలాగే ఒక చిన్న బిర్యానీ ఆకు, 1 ఇంచి దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 నుండి 5 లవంగాలు, 2 అనాస పువ్వుల్ని వేసుకోండి। అలాగే ఒక మరాఠీ మొగ్గను కూడా వేసుకొని వీటిని ఒక 30 సెకండ్లు ఫ్రై చేసుకోండి। మసాలాని ఫ్రై చేసుకున్న తర్వాత 4 లేక 5 పచ్చి మిరపకాయల్ని ఇలా చీల్చి వేసుకోండి। పచ్చి మిరపకాయల్ని వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేయండి। పచ్చి మిర్చి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి। ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక క్యారెట్ ని వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి। క్యారెట్ ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటాని వేసుకొని టమాటా సాఫ్ట్ గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। టమాటా ఫ్రై అయ్యే లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఇంచుల అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి। 8 లేదా 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి। అలాగే ఇందులోకి ఒక చిన్న కట్టంత పుదీనా ఆకుని వేసుకోండి। అలాగే ఇంకొక చిన్న కట్టంత కొత్తిమీర ఆకును కూడా వేసుకోండి। తర్వాత కొంచెం వాటర్ ని కొంచెం salt ని వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి। salt ని వేసి గ్రైండ్ చేయడం వల్న మనం వేసే పేస్ట్ అనేది కలర్ మార్కుండా ఉంటుందండి। టమాటా సాఫ్ట్ గా అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసిన పుదీనా కొత్తిమీర పేస్ట్ ని వేసుకొని ఆయిల్ పైకి తెలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి। పుదీనా కొత్తిమీర పేస్ట్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తెలేటప్పుడు అరగంట సేపు నానబెట్టిన ఒక గ్లాసు బాస్మతి రైస్ ని వేసుకుంటున్నానండి। బాస్మతి రైస్ కి బదులు మీరు నార్మల్ రైస్ ని కూడా వేసుకోవచ్చుండి। రైస్ ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి ఒకసారి అంతా బాగా కలుపుకోండి। ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఎసరగా 1.5 గ్లాస్ వరకు వాటర్ ని వేసుకుంటున్నానండి। నేను బాస్మతి రైస్ ని తీసుకున్నాను కదండి, అందుకని 1 గ్లాస్ బాస్మతి రైస్ కి 1.5 గ్లాస్ వరకు వాటర్ ని వేసుకున్నాను। మీరు నార్మల్ రైస్ ని గనుక తీసుకున్నట్లయితే 1 గ్లాస్ కి 2 గ్లాసుల వరకు వాటర్ ని వేసుకోవచ్చుండి। ఒకవేళ మీరు పులావ్ ని కుక్కర్ లో చేస్తున్నారు అనుకోండి, వాటర్ ని కొంచెం తగ్గించి వేసుకోవాలి। పులావ్ ని నార్మల్ గా చేసుకునే దానికి కుక్కర్ లో చేసుకునే దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి, అందుకని వాటర్ ని చూసి అడ్జస్ట్ చేసుకోవాలి। వాటర్ ని వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి। 5 నిమిషాలు ఉడికించిన తర్వాత పులావ్ పైన మూత పెట్టి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని పులావ్ ని 15 నుండి 20 నిమిషాల వరకు ఉడికించాలి। పులావ్ ని మధ్యలో ఒకసారి కలుపుకోండి। పులావ్ ని ఉడికించేటప్పుడు మంటని సిమ్ లోనే పెట్టండి, హై ఫ్లేమ్ కనుక పెట్టినట్లయితే పులావు సరిగ్గా ఉడకదండి, అడుగును కూడా మాడిపోతుంది, అందుకని సిమ్ లోనే పెట్టి పులావుని ఉడికించండి। 15 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి। గరిటతో రైస్ ని ఒకసారి కదల్చండి, వాటర్ ఏమీ లేకపోయినట్లయితే రైస్ కుక్ అయిపోయినట్లేనండి। ఇంకా కొంచెం ఉడకాలి, పొడి పొడిగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ ని స్ప్రింకిల్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉంచి ఆ తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి। 5 నిమిషాల తర్వాత మూత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి। ఇంతేనండి, చాలా సింపుల్ గా ఈ పుదీనా రైస్ ని తయారు చేసుకోవచ్చు। ఈ పుదీనా రైస్ ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి। పిల్లలకి లంచ్ బాక్స్ లో ఈ పుదీనా రైస్ రైతాని పెట్టి పంపించండి, చాలా ఇష్టంగా తింటారు। మీరు కూడా ఈ పుదీనా రైస్ ని ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది। చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చండి।
ఓకే అండి, ఈ పుదీనా రైస్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.